హల్లెలూయా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో మీ అందరికి కూడా ప్రభుపేట వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. మరి దేవుని మహాకృపను బట్టి ప్రతి ఉదయము కూడా 8 గంటలకు ప్రార్థనా ఛానల్లో దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి ప్రభు ఎంతో కృప చేశారు. నిజంగా ప్రభుకే మహిమ కలుగునుగాక. మరి ఈ యొక్క కార్యక్రమాల ద్వారా మీరందరూ కూడా దీవించబడుతున్నారని నేను నమ్ముతూ ఉన్నాను, విశ్వసిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఈ వాక్యాన్ని చెప్తున్నప్పుడు అనేక హృదయాల్లో, ఎంతోమంది గృహాల్లోకి వాక్యం వెళుతున్నప్పుడు ఈ వాక్యమే మనుషుల జీవితాలను మార్చేది, లేవనెత్తేది, నిలబెట్టేది, మరి వారి జీవితాలను బాగు చేసేది, వారి రోగాల నుంచి విడుదల కలిగించేది. కాబట్టి ప్రత్యేకించి ప్రతి ఉదయం 8 గంటలకు ఈ కార్యక్రమాలు మీరు చూస్తున్నందుకు ప్రార్థనా ఛానల్లో ప్రభుపేట వందనాలు. అలాగే దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే ఒకవేళ ఈ కార్యక్రమాన్ని మీరు బలపరచాలి, ఈ కార్యక్రమాన్ని పురుకొల్పాలనుకుంటే మరి అక్కడ స్క్రీన్ మీద కనబడుతున్న ఆ యొక్క గూగుల్ పే అరే ఫోన్పే కానీ మీరు దానికి చేయొచ్చని ప్రభుపేట మీకు నేను తెలియపరుస్తూ ఉన్నాను. కాబట్టి రివైవల్ వాయిస్ ప్రోగ్రామ్ మీరు చూస్తున్నందుకు ప్రభుపేట వందనాలు తెలియపరుస్తున్నాను. నిన్నే స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా, నీకే అర్పిస్తాను నేనేమైనా ప్రభువా. నిన్నే స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా, నీకే అర్పిస్తాను స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా, నీకే అర్పిస్తాను నేనేమైనా ప్రభువా. నిన్నే స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా, నీకే అర్పిస్తాను.
తర్వాత చూడండి, ప్రభు సిద్ధపరచుడికై 19వ వచనం, జకర్యా ఇది నాకెలాగ తెలియరు, నేను ముసలివాడను, నా భార్య బహుకాలము గడిచినది. ఆ దూతతో చెప్పగా, దూత నేను దేవుని సముఖమునందు నిలిచి గాబ్రియేలును నీతో మాట్లాడుటకు ఈ వర్తమానము నీకు తెలుపుటకు పంపబడితిని, మరియు నా మాటలు వాటి కాలమందు నెరవేరును, నీవు వాటి నమ్మలేదు గనక ఈ సంగతులు జరుగు దినము వరకు నీవు మాట్లాడక మౌనువై ఉందువని అతనితో చెప్పాను. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. జకర్యాకి డౌట్ వచ్చేసింది, నేను ముసలోడిని అయిపోయాను, ఎలిజబెత్ ముసలాం అయిపోయింది, ఎలా జరుగుతాయి అనగానే, నా మాట నువ్వు నమ్మలేదు కాబట్టి ఇది జరిగే వరకు నువ్వు ఎలాగైపోతావు, మోగవాడు అయిపోతావు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. ప్రియమైన దేవునికి ఒక సత్యాన్ని చెప్తాం, చాలా మంచి మాట వినండి. దేవుని కార్యాలు జరుగుతాయని నమ్మితే నువ్వు సాక్షిగా నిలబడతావు, నమ్మకపోతే నీ నోరు మోగతనములోనే ఉంటుంది, ఒక్క సాక్ష్యం కూడా నీ బ్రతుకులో ఉండదు. అంటే నీ నోరు అనేకుల ముందు తెరిచి ఈ దేవుడు జీవగల దేవుడని నువ్వు చెప్పాలి అంటే, ఎలిజబెత్ యాకో జకరియాలాగా నువ్వు నమ్మకుండా ఉండటం కాదు, కానీ నేను నమ్ముతున్నాను, నా బిడ్డలను దేవుడు దీవిస్తాడు, నాకు ఆరోగ్యం నాకు దేవుడు ఇస్తాడు, నాకు ఆయుష్ దేవుడు ఇస్తాడు, అంత తొందరగా నేను చచ్చిపోను, ప్రీ మెచ్యూర్డ్గా నేను చచ్చిపోను, నా కాలము పూర్తయిన తరువాతే నేను ప్రభు దగ్గరికి వెళతాను, నిండు వృద్ధాప్యంలో నేను ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళతానని నువ్వు నమ్మితే నువ్వు ఎక్కడైనా సాక్షిగా ఉంటావు, అనేకులకు నువ్వు చెప్పగలుగుతావు. ఈయన జకర్యా నమ్మలేదు కాబట్టి ఏమైపోయాడు, మోగవాడైపోయాడు. నిజమే, ఈరోజు చాలామంది జీవితంలో సాక్ష్యం లేదు, చాలామంది జీవితంలో ఏమి ప్రభును మహింపరిచే తనవు లేదు, మహింపరిచి ఎన్ని దినాలైపోయిందో, ఎన్ని నెలలైపోయిందో, ఎన్ని సంవత్సరాలు అయిపోయిందో, ఒక్క అద్భుతం లేదు, ఒక్క ఆశ్చర్యం లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు మనల్ని ఎన్నుకున్నది అద్భుతాలు ఆశ్చర్య కార్యాల మధ్య నడిచడానికి. మన దేవుడు ఆశ్చర్య కరుడు, ఆయన అద్భుత కరుడు, ప్రతిరోజు కూడా అద్భుత కార్యం ఆశ్చర్య కార్యం చేసే దేవుడు ఆయన. నువ్వు నోరు తెరిచి ప్రభువును అడిగినట్లయితే, నువ్వు నమ్మినట్లయితే, ప్రతిరోజు ఉదయం లెగ్గానే నువ్వు చెప్పాల్సింది ఏంటో తెలుసా, ఈ రోజు నా దేవుడు నా పట్ల అద్భుతం చేయబోతున్నాడు, ఈ రోజు అయిపోయిందా రేపు చేయబోతున్నాడు, రేపు అయిపోయిందా ఎల్లుండి చేయబోతున్నాడు, ప్రతిరోజు నా దేవుడు నా పట్ల అద్భుత ఆశ్చర్య కార్యాలు చేస్తాడు, నా దేవుడు ఆశ్చర్య కరుడు అని నువ్వు నమ్మితే నీ నోరు సాక్షి. హల్లెలూయా. అంటే నీ నోరు మాట్లాడాలంటే నువ్వు నమ్మాలి, నువ్వు నమ్మకపోతే నువ్వు జకర్యాలాగా మోగొడవైపోతావు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. జరిగేంతవరకు మోగుతనలు. కొన్నిసార్లు దేవుని కార్యాలు ముందే చెప్పాలి. అబ్రహాము తన కుమారుడు తీసుకుని ఆ పర్వతాల మీద బలి ఇవ్వడానికి వెళుతున్నప్పుడు ముందుగానే చెప్పాడు ఏమనో తెలుసా, ఏమని సాక్ష్యం చెప్పాడు తెలుసా, నేను నా కుమారుడు వెళ్ళి బలి ఇచ్చి తిరిగే, అది సాక్ష్యం. దేవునికి స్తోత్రాలు చేయలేదు. పిల్లవాడు అడిగాడు, ఇస్సాకు అడిగాడు, తండ్రి తండ్రి కట్టెలు ఉన్నాయి, నిప్పు ఉంది, బలి పశువు ఏదంటే ఏం దేవుడే చూసుకోను. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. సాక్ష్యం చెప్పాడు రెండో సాక్ష్యం, ఆయన చెప్పిన సాక్ష్యం జరిగిందా లేదా, జరిగిందా లేదా, దేవుడు అక్కడ బలి పశువుని రెడీ చేసి పెట్టాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. హల్లెలూయా. ఒక పొట్టేడు దొరికింది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. కొన్నిసార్లు సాక్ష్యం చెప్పడానికి భయపడతాం, సాక్ష్యం చెప్పండి, ఏం బ్రతుకున్నావంటే సాక్ష్యం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. దేవుడు ఎంతో ఏమండి
నేను రెండు చేతులతో ఏదో పని చేసుకోదా, చేతులు లేనోడి పరిస్థితి ఏంటంటారు చెప్పండి. వాళ్ళ పరిస్థితి ఎంత దారు, ఎంత దారుణమైన పరిస్థితి. ఉన్న పరిస్థితిని బట్టి మనం ఏం చేయాలి తెలుసా, సాక్షిగా మనం ఉన్నాం. ఈయన నమ్మలేదు, ఎంత క్లియర్గా దూత చెప్పినా నమ్మలేదు. నేను ముసలోడిని చాలా, కొన్నిసార్లు మనం అంతే ఈ చాలా ఎక్స్క్యూజెస్ చెప్తూ ఉంటాం, చాలా కారణాలు చెప్తాం. జరుగుద్ది అంటారా, 30 రోజులు చేసాం జరుగుద్ది అంటారా, అబ్బా ఏమోలే ఏదో చేస్తాను పెట్టారు వెళ్ళకపోతే బాగు. నువ్వు అలా అనుకుంటావు అంటే ఏది జరగదు, నేను వెళతాను కార్యాన్ని నేను చూస్తాను. దేవునికి స్తోత్రాలు చెల్లి, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, దేవునికి స్తోత్రాలు చెల్లిదా. నమ్ముట నీ వల్లైతే నమ్మువానికి సమస్తము. హల్లెలూయా, నాకు నేను సర్వ శరీరులకు దేవుడను, నాకు అసాధ్యం అనేది ఏదైనా ఏది లేదు ప్రభుకి. దేవునికి స్తోత్రాలు, అంత నీలోనే ఉంది తేడా. పాప జకరియాలో తేడా వచ్చింది, అందుకే మోగొడైపోయాడు. నువ్వు నమ్మితే ప్రతిరోజు సాక్ష్యమే. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, దేవునికి స్తోత్రాలు చెప్పండి అందరూ కూడా, దేవునికి స్తోత్రాలు చెప్పండి అందరూ కూడా. హల్లెలూయా హల్లెలూయా. 20వ వచనం, నీవు వాటి నమ్మలేదు కనుక ఈ సంగతులకు దినం వరకు నువ్వు మాట్లాడక మౌని ఉన్న అతనితో చెప్పాను. 21, ప్రజలు చక్రయ్య కొరకు కనిపెట్టుచుండని ఆలయమునందు అతడు ఆలస్యము చేసినందున ఆశ్చర్యపడు. అతడు వెలుపులకు వచ్చినప్పుడు వారితో మాట్లాడకపోయినందున ఆలయమందు ఆలయమునందు అతనికి దర్శనము కలిగినని వారు గ్రహించిరి. అప్పుడు అతడు వారికి సంజ్ఞలు చేసి మోగవాడై చేయిచు మోగవాడై ఉండెను. అతడు సేవ చేయు దినములు సంపూర్తమైనప్పుడు తన ఇంటికి వెళ్ళెను. ఆ దినములైన పిమ్మట అతని భార్య ఎలిజబెత్ గర్భవతివై మనుషులలో నాకుండిన అవమానము తీసివేయుటకు నన్ను కటాక్షించిన దినములలో ప్రభు ఇలాగూ చేసిననుకుని 5 నెలలు ఇతరులకు కంటపడకుండా ఉంది. మనం చదివిన వాక్యం ఏంటండి, 37వ వచనం చదవండి. ఏంటంట, దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదని ఆమెతో చెప్పాను. దేవుడు జకరియాతో చెప్పాడు, చెప్పిన మాట నిరర్ధకమైందా చెప్పండి. ఎలిజబెత్ గర్భత్వమైందా లేదా? ఆయన నమ్మలేదు కానీ దేవుడు విడిచిపెట్టాడా? ఆయన నమ్మలా కానీ దేవుడు అన్న మాటను ఏం చేశాడు తెలుసా? ఆయన నెరవేర్చాడు. ఇది జరిగేంత వరకు నువ్వు మోకంగానే ఉంటావు. నువ్వు నమ్మలేదు కాబట్టి నీకు సాక్ష్యం లేదు, కానీ నా పని మాత్రం నేను చేస్తానని. జకర్యా ఏమైంది, ఎలిజబెత్ ఏమైంది, గర్భవతివై మనుషులలో నాకుండిన అవమానము తీసివేయుటకు నన్ను కటాక్షించిన దినములలో ప్రభు ఇలాగూ చేసినని 5 నెలలు అతనికి కంట కనపడకుండా ఉండెను. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఇతరులకు కంట కనపడకుండా ఉందండి. దేవునికి స్తోత్రం చేశారా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు ఏది చెప్తే అది జరిగి తీరుతుంది. దేవునికి స్తోత్రాలు. అది వృద్ధాప్యంలో ఉండు, ధనం లేకపోవచ్చు, ఏమీ లేకపోవచ్చు, ప్రభు చెప్పిన మాట అక్షరాల నెరవేర్చబడుద్ది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. చూడండి, జకరియాతో దేవుడు చెప్పాడు, ఇదిగో నీకు దేవుడు నీకు పిల్లలు లేవబోతున్నాడు, యోహాను పుట్టబోతున్నాడు, ఆయన ఏలియా ఆత్మతో పుట్టబోతున్నాడు, ఆయన తల్లి గర్భం నుంచి అభిషేకించబడిన వాడు. ఆయన ఏం చేస్తాడో తెలుసా? అందరి హృదయాలను ప్రభు వైపు తిప్పుతాడు, తండ్రి హృదయాలను పిల్లల వైపు, అవిధేయుల హృదయాలన్నీ కూడా దేవుని వైపు తిప్పుతూ ఆయన దేవుని మార్గాన్ని ఏర్పాటు చేస్తాడని ప్రభు నిర్ణయించాడు. ఆ నిర్ణయాన్ని జకరియాకి చెప్తే జకరియా నమ్మలేదు. నమ్మకపోయినా సరే దేవుడు ఏం చేశాడో తెలుసా? తాను చెప్పిన మాటను, నువ్వు నమ్మలేదు కదా అని తీసేయలేదు, నేను చెప్పిన మాట అక్షరాల నెరవేరుస్తాను, నేను చెప్పిన మాట నిరర్ధకము కాదని చెప్పి ఆయన ఏం చేశాడో తెలుసా? ఎలిజబెత్తును కరుణించాడు. ఆయన అవమానం తీసివేసి యోహాను గర్భం ధరించడానికి దేవుడు కృప చేశాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో ప్రభు నీతో చెప్పిన మాట, ఎన్నో మాటలు చెప్తున్నాడు. అమ్మా, నేను పొందిన దెబ్బల చేత నీకు స్వస్థత కలుగుతుందమ్మా, అమ్మా ఇదిగో
నేను పొందాను 2000 సంవత్సరాల క్రితం. నన్ను 1 తొక్కు 39 కొరడా దెబ్బలు కొట్టి 1 తొక్కు 40 కొరడా దెబ్బలు కొట్టారు. నన్ను 40 కొరడా దెబ్బలు కొట్టారు, 1 తక్కువ అంటే 39 కొరడా దెబ్బలు కొట్టారు నన్ను. ఎందుకో తెలుసా? ఈ రోగం నీకు ముందే వస్తుందని తెలిసి ఈ రోగానికి ముందు నేను ఆ కల్వరి సిలువలో ఆ గొల్గతా కొండ మీద ఆ సిలువలో నీ కొరకు నా శరీరం మీద నేను ఆ గాయాలు పొందాను. నా గాయాల చేత ఇప్పటికీ స్వస్థత వస్తుంది. నా గాయాల్లో శక్తి తగ్గిపోలేదు. నువ్వు భయపడొద్దు, అది రావాలి అంటే నువ్వు నమ్మాలి. దేనికి స్తోత్రాలు చెల్లిద్దా. నువ్వు ఏది నమ్మాలి? నా మాట నిరర్థకం కాదని నువ్వు అనుకోవాలి. నా ప్రభు చెప్పాడు, నన్ను స్వస్థపరుస్తున్నాడు. ఏదో ఈ 40 రోజులు ఉపవాస దినాల్లో గుర్తు చేసుకోవడం కాదు, ప్రతిరోజు కూడా దేవుడు నన్ను పోషిస్తాడు. ఆయన నన్ను గ్రద్దరెక్కల మీద ఇగో ఇశ్రాయేలు మోసినట్లుగా నా దేవుడు నన్ను మోస్తూ ఉన్నాడు. నా కుడి చేయి పట్టుకుని ఉన్నాడు. ఆయన కుడి పార్శ్వం నన్ను కూర్చుండ పెట్టాడు. ఆయన నాలో నివసిస్తూ ఉన్నాడు. నాకు అనారోగ్యం, నాలో నివసించువాడు లోకంలో నివసించువాడు కంటే గొప్పవాడు ఉన్నాడు. నేను ఆరోగ్యానికి కారణానికి పుట్టాను. నేను దీర్ఘాయువు దేవుడు నాకు ఇస్తాడు. ఖచ్చితంగా నా అవయవాలు కొత్త నూతన అవయవాలు దేవుడు నాకు ఇస్తాడు. నాకు దీర్ఘాయువుని ఇస్తాడు. సుఖ జీవనంతో గడుపు సంవత్సరములు ఇస్తాడు. ఆయన మాట నిరర్థకం కాదు. ఖచ్చితంగా జకరియాకు చేసిన దేవుడు నాకు కూడా చేస్తాడు. నిండు వృద్ధాప్యంలో ఎలిజబెత్తు గర్భాన్ని తెరిచిన దేవుడు నా పట్ల కూడా అద్భుత కార్యాన్ని చేస్తాడని నువ్వు నమ్మితే ఆయన మాట ఎన్నటికీ నిరర్థకం కానీ. ఈరోజు చాలాసార్లు ఆ కార్యాలు పొందకపోవడం కారణం ఏంటో తెలుసా? మనం నమ్మట్లేదు, మనం విశ్వసించట్లేదు, మనం దేవుని మీద ఆధారపడే స్వభావాలు లేవు మనకి. మనం కళ్ళతో చూసే పరిస్థితుల్లే నమ్ముతున్నావు, శరీరం కలిగే మార్పుల్లే నమ్ముతున్నావు. ఒకవేళ నీ శరీరం అంతా పీసుకుపోయి ఉండొచ్చు, నీ శరీరం కదలలేకుండొచ్చు. 38 సంవత్సరాల నుంచి బెతస్త కోనేరు దగ్గర పడున్న నా దేవుడు, పడున్నవాడు నా దేవుడు నా యేసయ్య స్వస్థపరిచినప్పుడు, నడువంకిపోయిన స్త్రీని లేవనెత్తిన నా దేవుడు, పాడి మీద శవాన్ని తీసుకెళ్తే బ్రతికించిన నా యేసయ్య నీ జీవితంలో కార్యం చేయలేడా? ఆయన చేయగలడు. ఆయన చెప్పిన మాట ఏది కూడా నిరర్థకము కానేరదు. ఎంత మాత్రం అర్థం లేకుండా ఉండదు, జవాబు లేకుండా ఉండదు, ఖచ్చితంగా జవాబిస్తుంది. ఆయన నిన్ను పోషిస్తానన్నాడా? పోషిస్తాడు. నిన్ను తలగా చేస్తానన్నాడా? తలగా చేస్తాడు. నీకు కావలసినవన్నీ సమృద్ధి ఇస్తానన్నాడా? ఆయన ఇస్తాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. ఎలిజబెత్ పట్ల, జకరియా పట్ల చేశాడు దేవుడు ఈ కార్యం. నీ పట్ల చేయలేడా? చేస్తాడు, చేస్తాడు. నువ్వు నమ్ము. ఎంత అంటే వీళ్ళు నిండు వృద్ధాప్యంలో ఉన్నారు. జకరియా నమ్మలేదు. వచ్చిన దూతతో ఏమన్నాడో తెలుసా? నేను ముసలవాడిని, నాకెట్లా పిల్లలకు. నువ్వు నమ్మలేదు కాబట్టి నీకు సాక్ష్యం లేదు. నువ్వు నోరు మూసుకు కూర్చుంటావు. అదే నమ్మి గంతులు వేసి బయటకు వచ్చి ఓ ప్రభు మాకు పిల్లలు ఇవ్వబోతున్నా అని చెప్తే ఇంకెంత బాగుండేది, దేవునికి ఎంత మహిమ ఉండేది. చాలామంది శనికేవాళ్ళు, నవ్వేవాళ్ళు, హేళన చేసేవాళ్ళు, అయినా పర్వాలేదు. రేపు పుట్టిన తర్వాత వాళ్ళ ముఖాలన్నీ ఎలాగుండేవి? కొంతమంది దేవుని వైపు తిరగటానికి ఆస్కారం అయ్యా. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు చెప్పింది నమ్ముదాం. తర్వాత కొంత ఇంకో వృత్తాంతం ఉన్నది, రేపు మనం చూసుకుందాం. కాబట్టి ఆ విధంగా దేవుని సందులో సాగిపోదామా? తల్లొంచండి, ప్రార్థన చేసుకుందాం. తల్లొంచండి, ప్రార్థన చేసుకుందాం. తల్లొంచండి, ప్రభుని అడగండి. అయ్యా అయ్యా, మీరు ఏది చెప్పినా అది నిరర్థకం కానేరదండి అయ్యా. ఓ రబ శిఖరమ, ఓ దరబ శిఖ రమాం దరబాసి, ఓ రిబల రమాం తరబాసి, ఓ కిరిబల రబ తరబాసి. హల్లెలూయా. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్థముకు నిరర్థకము కానీ. ఫర్ విత్ గాడ్ నథింగ్ షల్ బి ఇంపాసిబుల్. ఫర్ విత్ గాడ్ నథింగ్ షల్ బి ఇంపాసిబుల్. ఆయనకి ఏది సాధ్యం కానిది ఏది లేదంట. నథింగ్ షల్ బి ఇంపాసిబుల్. హీ కెన్ డూ ఎనీథింగ్. His name is Jesus. He is Almighty God. He is the Creator. He is our Provider. He is our Healer. He can do anything.
if you believe, if you believe, if you believe. Yes, we know. Yes, God knows your situation. God knows everything. What are the circumstances going you are through? He will do anything. He will do anything. His name is El Shaddai. His name is Jehovah Saira. He is our provider. His name is Jehovah Shalom. He is our peace. He is our Shema. Hallelujah. He can do anything, anything. Just believe, 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 believe. Yes, Lord, I believe tonight. ఈ రాత్రి నేను నమ్ముతున్నానయ్యా, ఈ రాత్రి నేను నమ్ముతున్నానా యేసయ్యా, ఈ రాత్రి నేను నమ్ముతున్నాను. నువ్వు చెప్పిన మాట ఏది కూడా నిరర్థకము కానేరదు. నాకు దీర్ఘాయువు ఇస్తావు, నాకు ఆరోగ్యం ఇస్తావు, నా అవసరతలన్నీ తీరుస్తావు, నా ఆర్థిక రుణ బాధలన్నీ తీరుస్తావు. నాయన నువ్వు నా దేవుడవు, నాయన నువ్వు సర్వశక్తి గల దేవుడవు. ఓ రబా శబక రమన, ఈ మాట నువ్వు చెప్తూ ఉండగానే ప్రభు నిన్ను స్వస్థపరుస్తూ ఉన్నాడు. ఈ మాట నువ్వు చెప్తూ ఉండగానే ప్రభు నిన్ను తాకుతూ ఉన్నాడు. ఈ మాట నువ్వు చెప్తూ ఉండగానే పరిశుద్ధాత్ముడు నీ శరీరంలో మార్పులు తీసుకొస్తూ ఉన్నాడు. ఈ మాట నువ్వు చెప్తూ ఉండగానే ఈ ప్రార్థనలు ఏకీభవిస్తుండగానే ఎండిపోయిన గర్భాలను తెరుస్తూ ఉన్నాడు, ఎండిపోయిన గర్భాలను తెరుస్తూ ఉన్నాడు, ఆత్మీయ గర్భాలను తెరుస్తూ ఉన్నాడు, శారీరక గర్భాలను తెరుస్తూ ఉన్నాడు. ఓ రబ శబక రమద రబస్, యేసు నామములో, నజరేయుడైన యేసు నామములో గొప్ప విడుదలను ఇస్తున్నందుకు స్తోత్రం నాయన. మీ నామానికి మహిమ తెచ్చుకోండి. ఉద్యోగం లేని వారికి ఉద్యోగం ఇస్తున్నందుకు స్తోత్రం నాయన. ఓ ఉద్యోగం లేని వారికి ఉద్యోగం ఇస్తున్నందుకు స్తోత్రం నాయన. ఆ ఉద్యోగాల్లో నువ్వు స్థిరపరుస్తున్నందుకు స్తోత్రం నాయన. ఓ ఉద్యోగం ఎన్నో ప్రయత్నాలు చేశారు నాయన, ఆ ప్రయత్నాలు ఏది సక్సెస్ కాలేదు. కానీ ఈ రాత్రి ప్రార్థనలో ఎక్కి భవిస్తూ ఉండగా అద్భుత ద్వారాలను తెరవబోతూ ఉన్నావు. ఓ రబ శబక రబద రబస్, ఓ థ్యాంక్ యూ. ఓ శాంతినిస్తున్నాడు దేవుడు, శాంతి, సమాధానం. ఈ గృహాల్లో శాంతి లేకుండా బాధపడుతున్నారు, సమాధానం లేకుండా బాధపడుతున్నారు. ఒంట్లో శాంతి లేదు, హృదయంలో శాంతి లేదు, సమాధానం లేదు. అటువంటి వారికి రాత్రి ప్రభు శాంతి సమాధానాన్ని అనుగ్రహిస్తున్నాడు. ఎందుకో తెలుసా? ఆయన చెప్పిన ఏ మాట అయినను నిరర్థకము కానేరదు. దేవునికి స్తోత్రాలు. జకర్యాతో చెప్పాడు, ఆయన చేశాడు. ఈరోజు నీతో చెప్తున్నాడు, ఆయన చేస్తాడు. నువ్వు బిడ్డల గురించి బాధపడద్దు, ఆ బిడ్డల పక్షాన దేవుడు న్యాయం తీరుస్తాడు. ఓ న్యాయం తీరుస్తాడు. నువ్వు భయపడద్దు, నువ్వు భయపడద్దు. నీ బిడ్డలు ప్రభు చేతిలో ఉన్నారు, దేవుడు వాళ్ళని నడిపిస్తాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. హల్లెలూయా. నీ కృప, నీ కాపుదల బిడ్డలతో ఉంచి నడిపించి సహాయం చేయమని మీ నామానికి మహిమ ఘనత ప్రభావంలో ఆరోపిస్తూ ఈ రాత్రి మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ రజని యేసు క్రీస్తు వారికి నామం నడి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం, ప్రవేశం సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరు కూడా ఈ మాటలు చెప్దాం. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము నా మీద, నా కుటుంబం మీద, నా సంఘం మీద, నా సంఘ కాపరి మీద, నా సంఘ కాపరి కుటుంబం మీద, నేను నివసిస్తున్న ప్రాంతం మీద, నా రాష్ట్రం మీద, నా దేశం మీద, ప్రపంచం మీద ఉండును. నేను చావను సజీవుడినై యెహోవా క్రియలు వివరించదు. నా ప్రక్కన 1,000 మంది, కుడి ప్రక్కన 10,000 మంది కూలినను. అపాయము నా యొద్దకు రాదు. ఏ తెగులు నా గుడారమునకు, నా ఇంటికి, నా ఒంటికి సమీపించదు. నేను యేసు రక్తం కింద ఉన్నాను. నేను యేసయ్య సొత్తుని. నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసు నందున్న మహిమలో నా అవసరతలు తీర్చును. కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నివాసము చేసేదను. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. నా గిన్నె నిండి పొరలొచ్చున్నది. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి యొక్క ప్రేమయు ప్రభు యేసు క్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం మనకు సకల పరిశుద్ధులకు ప్రతిబిడికి సదాకాలం దేవుడి తోడయ్యుండును గాక. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ, వి లవ్ యూ సో మచ్ అండి. ఈ రాత్రి ప్రభు మీతో మాట్లాడి నేను నమ్ముతున్నాను, ఖచ్చితంగా ప్రభు మీ పట్ల గొప్ప కార్యాలు చేయదు. ధైర్యంగా ఉండండి, నమ్మండి. జకర్యాలా నమ్మకుండా ఉండొద్దు, నమ్మండి. సాక్షిగా ఉంటారు, ఎక్కడికెళ్ళా మీరు సాక్షిగా దేవుడు మిమ్మల్ని నిలబెడతాడు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.
అందరు కూడా వందనాలండి వందన మా మొదటి ఆరాధన కొత్త రాజ రాజేశ్వరపేట మా రెండవ ఆరాధన వైఎస్ఆర్ కాలనీ జక్కంపూడి మా మూడవ ఆరాధన బాంబే కాలనీ మా నాలుగవ ఆరాధన పైపుల్ రోడ్ సింగినగర్ మీరందరూ పాలు పొంది దైవ దీవెనను పొందండి ఆర్ ఫోన్ నంబర్స్ 9948596336 9912489870 ఆర్ అడ్రస్ బిషప్ కొత్తపల్లి సుధాకర్ పాల్ గారు రివైవల్ ప్రేయర్ మినిస్ట్రీస్ 77-2-1/1 శాంతినగర్ సింగ్నగర్ విజయవాడ 15 థ్యాంక్ యూ